శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దైనందిన జీవితంలో అనేక రకాలైన సమస్యలు పోగొట్టుకోవటానికి లలిత అమ్మవారి నామాలు ఏ విధంగా సహకరిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య నిద్ర సరిగా పట్టకపోవటం. ఎవరికైనా నిద్ర సరిగ్గా పట్టకపోతే లలితా సహస్రనామంలో ఉన్న ఒక ప్రత్యేకమైన నామాన్ని శుక్రవారం పూట జపిస్తే నిద్ర తొందరగా పడుతుంది. ఆ నామం ఏంటంటే ఓం మహాసనాయై నమః. అంటే అర్థం ఏంటంటే అమ్మవారు ఒక గొప్ప ఆసనం మీద కూర్చుని ఉన్నది అని అర్థం. భక్తుల హృదయాలే ఆసనాలుగా చేసుకుని అమ్మవారు కూర్చుని ఉంది. అందుకే ఆ తల్లిని ఓం మహాసనాయై నమః అంటూ కీర్తిస్తాం. ఈ మంత్రాన్ని శుక్రవారం ఎలా జరదవాలంటే లలితా అమ్మవారి ఫోటో దగ్గర దీపం పెట్టి అమ్మవారి ప్రీతి కోసం 108 సార్లు ఈ నామం చదువుతూ తులసి దళాలతో అమ్మవారిని పూజించాలి. లేదా రకరకాల పుష్పాలతో అమ్మవారిని పూజించినా తులసి దళ నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా 13 శుక్రవారాలు చేయాలి. ఎవరైతే 13 శుక్రవారాలు ప్రతి శుక్రవారము కూడా ఓం మహాసనాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ తులసి దళ నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు, వాళ్ళకి 13 శుక్రవారాలు పూర్తి కాగానే నిద్ర పట్టకపోవటం అనే సమస్య పోతుంది, నిద్రా సౌఖ్యం ఏర్పడుతుందని లలితా సహస్రనామం మనకు తెలియజేస్తుంది. అలాగే ఎవరికైనా సరే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నట్లయితే శత్రుబాధల నుంచి బయటపడటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామాన్ని లలితా సహస్రనామాల్లో చెప్పారు. ఆ నామం ఏంటంటే ఓం మహాభైరవ పూజితాయే నమః. ఇది నామం. ఓం మహాభైరవ పూజితాయే నమః అంటే అర్థం ఏంటంటే కాలభైరవుడే అమ్మవారిని పూజించాడు, అందుకే ఓం మహాభైరవ పూజితాయే నమః అంటూ కీర్తిస్తాం. సాక్షాత్తు పరమేశ్వరుడే మహాభైరవ రూపంలో అమ్మవారిని పూజించాడు, అందుకే మహాభైరవ పూజితాయే నమః అంటూ అమ్మవారిని కీర్తిస్తాం. తీవ్రమైన శత్రుబాధలు ఉన్నవాళ్ళు శుక్రవారం పూట అమ్మవారిని కుంకుమతో పూజిస్తూ ఈ నామాన్ని 108 సార్లు చదవండి. 9 శుక్రవారాల పాటు ఇలా 108 సార్లు మంత్రం చదువుతూ అమ్మవారిని కుంకుమతో పూజించండి. లలితా అమ్మవారి ఫోటో దగ్గర దీపం పెట్టి కుంకుమతో పూజ చేస్తూ 108 సార్లు శుక్రవారం చదవాలి. ఇలా 9 శుక్రవారాలు పూర్తయిన తర్వాత 10వ శుక్రవారం లలితా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఆలయ ప్రాంగణంలో భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకున్న శత్రుబాధలన్నీ తొలగింపజేసుకుని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు లలితా సహస్రనామంలో ఉన్న ఒక ప్రత్యేకమైన నామాన్ని శుక్రవారం పూట 108 సార్లు చదివితే అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. ఆ నామం ఏంటంటే ఓం మహాబలాయే నమః. ఇది నామం. అమ్మవారిని మహాబల అని ఎందుకు కీర్తిస్తారంటే అమ్మవారి శక్తి మొత్తం కూడా పంచభూతాల రూపంలో ఉంది. వాయు రూపంలో జగన్మాత జగత్తును కదిలిస్తుంది, అందుకే ఆ తల్లిని మహాబల అన్నారు. లలితా అమ్మవారికి బల అతిబల అని 2 విద్యలు ఉన్నాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు, అందుకే ఆ తల్లిని మహాబల అంటూ కీర్తిస్తాం. అలాగే అమ్మవారు యుద్ధరంగంలో అన్ని రకాలైన సైన్యాలతో ఉంటుంది కాబట్టి ఆ తల్లిని మహాబల అంటారు. 6 శుక్రవారాలు ప్రతి శుక్రవారము 108 సార్లు ఈ మంత్రం చదువుతూ లలితా అమ్మవారి చిత్రపటానికి కుంకుమతో కానీ పుష్పాలతో కానీ పూజ చేసినట్లయితే 6 శుక్రవారాలు పూర్తయిన తర్వాత అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. కాబట్టి నిద్రా సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఓం మహాసనాయై నమః అనే లలితా అమ్మవారి మంత్రాన్ని జపించుకోవాలి. శత్రుబాధలు ఉన్నవాళ్ళు ఓం మహాభైరవ పూజితాయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఓం మహాబలాయై నమః అనే లలితా అమ్మవారి నామాన్ని జపించుకోవాలి. ఇలా లలితా సహస్రనామాల్లో ఉన్న అమ్మవారి నామాలనే మంత్రాలుగా జపించుకొని అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.